బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు బీజేపీకి రాజీనామా చేశారు విజయశాంతి ఇప్పుడు ఏ పార్టీలో చేరబోతున్నారు ఇప్పుడిదే మిలియన్ డాలర్స్ క్వశ్చన్ అని చెప్పుకోవాలి తెలంగాణ ఎలక్షన్స్ నేపథ్యంలో అవును ఎల్లుండి కాంగ్రెస్ లో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది మాజీ ఎంపీ కాంగ్రెస్ లో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది మాజీ ఎంపీ విజయశాంతి ఎల్లుండి రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో ఆటూర్లోనూ రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది విజయశాంతి ఆటూర్లోనే అంటే రాహుల్ గాంధీ టూర్లోని कांग्रेस पार्टी में चेर अवकाश विजयशांति वे पार्लमेंट एंपीगा पोटी चेस्तार प्रचार ऊपंदक इट बीआरएस तीव्र विमर्शन वचार विजयशांति अच्छे बीआरएस आवड़ तीव्र विमर्शन ट्विटर चूड़ा इनफैक्ट सोशल मीडिया आवड़ विमर्शनास्त्र संधिचारेवाली ट्विटर एक्स आवड़ पोस्ट बटी चूस नेपथ्य पार्टी मारता प्रचार जोर बीजेपी की अति त्वर में राजीनामा चार प्रचार जोर नेपथ्यु कृतम बीजेपी की राजीनामा चार विजयशांति लेडी सूपर स्टार विजयशांति इपड़ राहुल दारे कांग्रेस वेपे राहुल अड़ने सो इलुंडी कांग्रेस पार्टी राहुल गांधी समक्ष मुख्य कांग्रेस पार्टी में चेर अवकाश नेपथ्य परणा मारे अवकाश मुख्य राहुल गांधी समक्ष विजयशांति कांग्रेस की अड़पेटो एंपी बर की दिगे अवकाश वे पार्लमेंट एन कंपी चार प्रचार जरूरत नेपथ्य विजयशांति कांग्रेस पार्टी की तिगे जॉइन का बोतने अपडेट्स प्रयत्न चाहे प्रतिनिधि श्रीधर अपडेट्स अच्छे लाइव जॉइन श्रीधर రాములమ్మ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువ కప్పుకోబోతున్నట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ కండువ కప్పుకోబోతున్నట్టుగా తెలుస్తోంది ముఖ్యంగా రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలోనే కాంగ్రెస్ గూటికి చేరుకున్న అవకాశం కనిపిస్తుంది కాంగ్రెస్ గూటికి చేరుకోబోతున్నారు రాములమ్మ అన్న మాట వినిపిస్తోంది ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి శ్రీధర్ యాసతిన్ అస్తం గూటికి అటు విజయశాంతి చేరనట్ల సమాచారం ఇప్పటికటు కాసేపటి క్రితమే బీజేపీకి రాజీనామా చేసినటువంటి రాములమ్మ అటు అస్తం నేతలందరితో కూడా పూర్తి స్థాయిలో చర్చ జరుగుతారు దీనికోసం కూడా ఒకవైపు రాహుల్ గాంధీ పర్యటనలో కూడా రాములమ్మ కాంగ్రెస్ పార్టీ లోకి చేరతారంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే రాహుల్ గాంధీకి సంబంధించి ఎల్లుండి అటు రాష్ట్రంలో తెలంగాణలో కూడా పర్యటన ఉంది ఈ పర్యటనకు సంబంధించి వివిధ జిల్లాల పర్యటనకు వస్తున్నటువంటి రాహుల్ గాంధీ సమక్షంలో విజయశాంతి చేరిక అనేది దాదాపుగా పూర్తయింది దానికోసమే ఒక రెండు రోజులు ఉండగానే కూడా ఒకవైపు కూడా బీజేపీ కూడా రాజీనామా చేసింది అని చెప్పి కూడా అటు కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి గత కొంతకాలంగా రాములమ్మ ఒకవైపు పార్టీలో బీజేపీలో అసంతృప్తిగానే ఉన్నారు ఆ బీజేపీ అసంతృప్తి ఉండడం కాకుండా పార్టీ విధానాల పట్ల కూడా ఎప్పటికప్పుడు కూడా అసంతృప్తిని వ్యక్తపరుస్తుంది ఎప్పుడైతే విజయశాంతి అసంతృప్తిగా ఉండే కొంతమంది బీజేపీ నేతలు ఉన్నటువంటి అసంతృప్తి సమావేశం ఏదైతే ఉందో అక్కడ సమావేశం కూడా నిర్వహించుకున్నారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అందరిని ఒకే లక్ష్యంతో కూడా ఒకవైపు కూడా బీజేపీలో చేరారు అప్పటిలో ఉద్యమం చేసినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానివ్వండి ఎంపీ వివేక్ కానివ్వండి ఇంకా కొంతమంది నేతలు కూడా ఏనుగు రవీందర్ రెడ్డి లాంటి నేతలు అసంతృప్తి బీజేపీ అసంతృప్తి నేతలు పూర్తిగా బీజేపీలో ఉన్నప్పుడే సమావేశమయ్యారు ఈ సమావేశంలో కూడా రాములమ్మ కూడా జాయిన్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం ఈ సమావేశంలో హాజరైనటువంటి నేతలంతా కూడా ఒకటే అభిప్రాయానికి వచ్చారు ప్రస్తుత పరిస్థితులు అటు బీఆర్ఎస్ ను గడ్డ దింపడమే లక్ష్యంగా బీజేపీ ఎక్కడ కూడా ముందుకెళ్ళట్లేదు కాబట్టి ప్రస్తుతం కూడా బీజేపీ బీఆర్ఎస్ ను గడ్డ దింపాలంటే కాంగ్రెసే సరైనటువంటి మార్గం ప్రస్తుత పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ లో జాయిన్ కావాలని చెప్పి అప్పటికే నేతలు ఒకవైపు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు ఇందులో భాగంగానే ఒక్కొక్కరుగా కూడా బీజేపీని వీడు అస్తం గుటికి అయితే చేరారు ఒక పక్క ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి గారిని అటు మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి గారిని ఇప్పటికే అటు అస్తం పార్టీలో చేరిపోయారు మరి మరో మాజీ ఎమ్మెల్యే అటు ఏనుగు రవీందర్ రెడ్డి అయితే కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్ కండువ కప్పుకుంది అక్కడ ఎమ్మెల్యే కూడా బదిలో ఉంటున్నారు కాబట్టి రాములమ్మ కూడా ఎందుకంటే కాంగ్రెస్ గుటికే వెళ్లాలని నిర్ణయించుకుంది రాహుల్ గాంధీ సమక్షంలో చేరికనే కాకుండా తనకు ఇక్కడ ఉన్నటువంటి స్థానం ఏదైతే ఉందో బీజేపీలో ప్రస్తుతం ఆమెకు ఎమ్మెల్యేగా ఎక్కడ కూడా అవకాశం ఇవ్వలేదు అటు ఒకవైపు స్టార్ క్యాంపెయినర్ గా ఇచ్చినప్పటికీ కూడా అవమానించి ఇచ్చారు కాబట్టి తనకు కాంగ్రెస్ కు వెళ్తే పరిస్థితి ఏంటి అని చెప్పి కూడా ముందుగా నేతలతో చర్చలు చెప్పి పార్టీ అయితే మారుతున్నట్లు సమాచారం ఇప్పటికే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తిగా అయిపోయింది దాదాపుగా నామినేషన్ సంబంధించి కూడా ఒకవైపు విత్డ్రా సెషన్ కూడా అయిపోయింది కాబట్టి ఎంపీ ఎలక్షన్ కు నిలబడేందుకు కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా అటు రాములమ్మ చేరబోతుంది ఒకటే లక్ష్యంగా ముందు నుంచి పనిచేస్తున్నటువంటి రాములమ్మ అనేక సందర్భాల్లో ఒకవైపు అటు బీఆర్ఎస్ ను ఒకవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన గురించి కానివ్వండి అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ పైన కానివ్వండి ఎప్పటికప్పుడు విమర్శనాస్త్రాలు సృష్టిస్తూ ఒకవైపు ఎక్కుపెడుతూ కూడా సోషల్ మీడియా వేదిక కూడా ఫైర్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా చూస్తున్నాం దీనికి సంబంధించి రాములమ్మ ఖచ్చితంగా కూడా ఒకవైపు కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు కూడా మార్గం సుగమం చేస్తున్నారు ఇప్పటికే ఆ పార్టీ అస్తం పార్టీ నేతలు సైతం కూడా రాములమ్మ రాక గురించి కూడా ఇప్పటికే
పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ అయితే ఇచ్చేసారు. దానికి సంబంధించి అటు మల్ల రవి కూడా మాట్లాడుతూ రామలమ్మతో పూర్తి సంప్రదింపులు అనేది తొందరలోనే పార్టీలోకి వస్తుందని చెప్పి కూడా పూర్తిగా నిర్ధారించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రామలమ్మ ఎల్లుండి రాహుల్ గాంధీ సమక్షంలో మొత్తం మీద కూడా అటు కాంగ్రెస్ బూటికి అయితే చేరనున్నారు సచిన్. రైట్, ఇన్ఫాక్ట్ కొద్ది రోజుల క్రితం మల్లు రవి ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. దాదాపుగా ఇక ఫిక్స్ అనే మాట వినిపించిన నేపథ్యంలో ఇన్ఫాక్ట్ ఎప్పుడైతే రాములమ్మ ఈ అంశానికి సంబంధించి ఖండించలేదో దాదాపు ఫిక్స్ అనుకున్న పరిస్థితి. అయితే కొద్ది రోజుల నుంచి మనం చెప్తూనే వస్తున్నాం, ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చెప్పుకుంటూ వస్తుంది రాములమ్మకు సంబంధించి పార్టీ మారబోతారు అనే ప్రచారానికి సంబంధించి దాదాపు ఏం జరగబోతుందనే ఒక కన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఈరోజు అదే మాట దాదాపు వాస్తవమైన పరిస్థితి, కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారనే మాట కూడా మనం చెప్పడం జరిగింది. ఈరోజు రాములమ్మ అటువైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఏంటి, కాంగ్రెస్ వైపు వెళితే కనుక అక్కడ ఎంపీగా పోటీ చేస్తారు అనే ప్రచారం, అయితే ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందనే ప్రచారం కూడా జోడంతకు నేపథ్యంలో ఎక్కడి నుంచి బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది, కాంగ్రెస్ నుంచి ఎటువంటి ఆఫర్స్ వచ్చాయి అనుకోవాలి విజయశాంతికి? వ్యాసచిన్ ముందు నుంచే ఆర్టీవీ ఎస్పీ లో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే రామలమ్మ కాంగ్రెస్ వాళ్ళతో కూడా మాట్లాడుకుంటూ కాంగ్రెస్ తోటి వెళ్తుందని చెప్తున్నాం. ఒకవైపు అటు సీడబ్ల్యూడీ సమావేశాల నేపథ్యంలో సోనియా గాంధీ కానివ్వండి, అటు రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చిన నేపథ్యంలో ఒకవైపు తెలంగాణ ఇచ్చిన తల్లి ఇటు రాష్ట్రానికి వస్తే ఖచ్చితంగా కూడా ఆమెను ఖచ్చితంగా మర్యాద ఇవ్వాలంటూ కూడా ఆమెకు ఒకవైపు కూడా సోనియా గాంధీ పొగుడుతూ ట్వీట్ చేయడమే కాకుండా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, రాహుల్ గాంధీకి సంబంధించి రాహుల్ గాంధీ చేసినటువంటి ఎంఐఎం మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థిస్తూ ట్వీట్ చేయడం ద్వారా కూడా అప్పటికే ఆమె కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో టచ్ లోకి వెళ్ళింది. అప్పుడే సీడబ్ల్యూసీ సమావేశాల నేపథ్యంలో అస్తం గుటికి చేరాల్సి ఉన్న తన పోటీకి సంబంధించి తన సముచిత స్థానంకు సంబంధించి ఇంకొన్ని చర్చలు ఉన్న నేపథ్యంలో కూడా రాములమ్మ ఆలస్యం అయితే చేసింది. ఎమ్మెల్యేకు నిలబడే అవకాశం లేదు కాబట్టి ఎంపీగా బరిలోకి దిగాలని ముందు నుంచి కూడా రాములమ్మ గతంలో నుంచి కూడా అనుకుంటుంది. బీజేపీ లో ఉన్నప్పుడు సైతం కూడా మల్కాజ్గిరి లేదా మెదక్ నుంచి కూడా తన సీటు ఆశించింది. కాబట్టి ఖచ్చితంగా కూడా గతంలో మెదక్ నుంచి రాములమ్మ పోటీ చేసింది. ప్రస్తుతం మెదక్ సంబంధించినటువంటి సీటు కూడా ఖాళీ ఉంది. వారికి సంబంధించి కాంగ్రెస్ సంబంధించి మల్కాజ్గిరి నుంచి కూడా విజయశాంతి మల్కాజ్గిరియా లేదంటే మెదక్ అడిగితే మెదక్ ఇచ్చేందుకు కూడా కాంగ్రెస్ నేతలు కూడా మరి ఇప్పటికే చర్చలు అయితే జరిపిన సమాచారం. మొత్తం మీద రాములమ్మ జాయినింగ్ తర్వాత జాయినింగ్ కు ముందే కొన్ని సీట్ల గురించి పార్లమెంట్ సీట్ల గురించి మాట్లాడారు. కాబట్టి ఇటు మెదక్ లేదా మల్కాజ్గిరి నుంచి ఎక్కడి నుంచి సీటు కేటాయిస్తారన్న దానిపై చూడాలి. మరోవైపు ఎంపీ ఎలక్షన్ కు మరో 4 నెలల సమయం ఉంది. కాబట్టి ఈలోపు కాంగ్రెస్ లో చేరి పూర్తి స్థాయిలో తన ఎంపీ ఎలక్షన్ నిలబడేందుకు కూడా సిద్ధంగా పార్టీ ప్రచారమే కాకుండా తను పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పి విజయశాంతి భావించి కూడా అస్తం పార్టీ బూటికి అయితే చేరినట్టు సమాచారం సచిన్. రైట్ రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఆర్టీవీ ముందుగానే చెబుతూ వచ్చింది, ఆర్టీవీ అందరికన్నా ముందుగా అందరికన్నా వేగంగా అందరికన్నా ఖచ్చితత్వంతో మీకు సమాచారాన్ని మీ ముందు ఉంచుతానని చెప్పి ఎప్పుడో మాట ఇచ్చింది. ఆ మాటకు కట్టుబడినట్టుగానే ఆ మాటకు నిదర్శనంగా ఈరోజు ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కాంగ్రెస్లోకి చేరబోతున్నారు విజయశాంతి అనే ప్రచారం చాలా జోరందుకుంది మరికొద్ది రోజులు, ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే మల్లు రవి కూడా ఈ అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. కొద్ది రోజుల క్రితమే విజయశాంతి కాంగ్రెస్లోకి చేరబోతున్నారు అనే అంశానికి సంబంధించి క్లారిటీ ఇచ్చిన పరిస్థితి. రోజుల వ్యవధిలోనే, ఇంకా చెప్పాలంటే గంటల వ్యవధిలోనే ఆ రియాక్షన్ చూసాం కాంగ్రెస్కి. కాంగ్రెస్లోకి జాయిన్ కాబోతున్నారు లేడీ సూపర్ స్టార్, బీజేపీకి రాజీనామా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి సమర్పించినట్టుగా సమాచారం అందుతోంది. రేపు లేదు ఎల్లుండి 2-3 రోజుల్లో రాహుల్ గాంధీ పర్యటన ఉంది. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు రాములమ్మ.